తలకొండపల్లి మండల కేంద్రంలో పవిత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు శివాలయం ప్రాంగణంలో తుమ్మలకుంట గ్రామ పంచాయతీకి సంబంధించిన క్రిమిటీరియం మరియు డంపింగ్ యార్డ్ కట్టడం జరుగుతుంది. ఈ కట్టడం వెంటనే నిలిపివేయాలని ఇదివరకే ఎంపీడీఓ ఎంఆర్ఓ సర్పంచ్ గారికి తెలపడం జరిగింది. అయినా మళ్లీ పనులను మొదలు పెట్టడం జరిగింది. ఈ కట్టడం ఆపే వరకు విరమించేది లేదని తెలియజేస్తున్నాము. నమస్కారాలు తెలియజేస్తున్నాము. తలకొండపల్లి మండల కేంద్రంలో గత వందల సంవత్సరాలుగా ఎంతో పవిత్రంగా పూజలు అందుకుంటున్నటువంటి మన శివాలయం దగ్గర ఇక్కడ శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఇది మా హెచ్చరికనే మేము తప్పకుండా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ఇంకా ఒక స్టెప్ కూడా ఇక్కడ శ్మశాన వాటికని కనుక పనులు మొదలు పెడితే మేము 100% మీకు ఇప్పటికీ చెప్పడం రెండోసారి మూడోసారి చెప్పడం అంటూ ఏమీ ఉండదు. గ్రామంలో ఉన్నటువంటి యువత మొత్తం ఇక్కడికి విచ్చేసి తప్పకుండా ఈ శ్మశాన వాటికను అడ్డుకుంటాం. 100% దీన్ని కూలగొట్టేంత వరకు మేము ఇక్కడ విరమించలేదని తెలియజేస్తూ ప్రజాప్రతినిధులందరూ ఒకటి గమనించాలి. మీరు ఇది మన ఒక పవిత్రమైన ప్లేస్లో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వందల మంది శివమాలలు వేసుకొని ఇక్కడ ఉంటారు. ఒక చిన్న డప్పు సప్పుడు అయితేనే ఇక్కడ ఊళ్ళో ఉండకుండా వెళ్ళిపోయేటువంటి శివమాలలు వేసిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ కట్టడాన్ని ఆపివ్వాలని కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.